మేనకవో తారకవో అభిసారికవో అనే డ్యూయెటు డబల్ మీనింగ్స్తో ఉంటేనే డ్యూయెటు. దానికి ఎక్కడన్నా ద్వందార్థం ఇంకెక్కడో ధ్వనించాలి, ప్రేక్షకులు సీటీలు కొట్టాలి, సపర్లు కొట్టిపోవాలి. ఆ డ్యూయెట్లో కూడా ఎక్కడ అశ్లీలత లేకుండా ఉంది. దాంట్లో రెండో లైన్ చెప్పండి, నేను చెప్తాను దాంట్లో. మేనకవో ప్రియకానుకవో, ప్రియకానుకవో అలరించే అభిసారికవో అండి. రెండో లైన్లో అతను ఈమె వాడేదానికి ఇందులో ఒక చూడండి. అందులో ఎక్కడ ఇందాక మీరు అన్నట్లు కదండి, ఇప్పుడు రెండు అర్థాలు ఉన్నాయంటే ఇందులో కూడా ఉన్నాయి. ఎలాగూ అంటే బాహ్యార్థము అంతరార్థం, అంటే ఒక శిష్టార్థము అశ్లీలార్థము అని అలా కాకుండా ఇందులో బాహ్యార్థంలోనేమో మేనకవో ప్రియకానకవో అలరించే అభిసారికవో, అంటే అభిసారిక అన్న పదం అర్థం కాకపోయినా ఏదో ఒక అందమైన ఒక అమ్మాయి అన్నటువంటి భావంతో సరిపెట్టుకుంటారు, సరిపోతుంది. కానీ నా ఉద్దేశం ఇక్కడ అభిసారిక అంటే ఏంటంటే అస్తవిత కథానాయకులు ఉంటారు మనకు, అందులో అభిసారిక అంటే ప్రియుని కోసం ఎదురుచూసి ఇటువంటి కథానాయకుని అభిసారిక అంటాం. ఇక్కడ ఈ అమ్మాయి విదేశాలకు వెళ్ళిపోయినటువంటి ఆ శ్రీకాంత్ తన కోసం ఎదురుచూస్తూ ఉంది. అంటే దమయంతి టైపు, అంటే నలదమయంతి కూడా ఇంకా ఎక్కువ అన్నది కొన్ని కొంచెం అనుకుందాం. అంటే వివాహం కాకపోయినా నలదమయంతి అంత ఔన్నత్యం ఇందులో ఉంది కదా అట్లా. కానీ ఈ అమ్మాయి ఏమైందంటేనండి, అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తూ తర్వాత ఆ రోజు నీ కోసం వీసాను అన్ని రెడీ చేస్తాను, అక్కడ రమ్మని చెప్తాను. చెప్తుంటే అక్కడికి వెళ్తుంది అమ్మాయి. కనుక ఖచ్చితంగా అభిసారిక పాత్ర అక్కడ పోషిస్తుంది. అంటే వాసవ సజ్జిక విప్రలం ఇట్లా రకరకాల పదప్రయోగాలు ఉన్నాయి అందులో. అందులో అక్కడ ప్రియుని కోసం ఎదురు చూసేటువంటి పాత్రను పోషించింది కనుక అలాంటి కథానాయకుని అభిసారిక అంట. అందువల్ల అభిసారిక అన్నాను ఇక్కడ. మేనకవో ప్రియ కానుకవో అలరించే అభిసారికవో, ఇక్కడ అంచానుప్రాస కాకా ఉంది కాబట్టి శబ్దం వినడానికి బాగుంటుంది ఒకటి, ప్లస్ అర్థంలో కూడా దాంట్లో ఉన్నటువంటి అసలు అర్థం అయిందనమాట. అట్లా దాంట్లో హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటారు. దాంట్లో అంటే మ్యూజిక్ ఏమో కొంచెం స్పీడు వేగంగా సంగీతం ఉన్నట్టుంటుంది, కానీ పదాలు మాత్రం అవి ఇట్లా ఇట్లా అని వెళ్ళిపోతున్నాయి పదాలు. ఎన్ని రోజులు రాసింది పాట మీరు? ఇది ఒక రోజులే రాశానండి, ఒక రోజునే అయిపోయింది. ఇది యాక్చువల్గా తెంచుకుంటే దిగిపోయిందా పాట అయితే ఎంతో గంటలో రాసింది అది. ఒక గంటలో? రెండు గంటలో అండి. అది ఎలా ఉంటుందండి, మనకు ఒక ఒక తీగ మీద నడకలా ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు చంద్రమహేష్ గారు ఇంకొక సినిమాకి, కృష్ణ గారి సినిమాకి యాక్చువల్గా అనుకున్నారు, తర్వాత అది జరగలేదు. తర్వాత నాకు మళ్ళీ వేరే అందులోనే ఆ కాంపౌండ్లోనే ఇంకొక సినిమాకి వచ్చింది, రాయమని అడిగారు. అయితే చంద్రమహేష్ గారు అన్నానంటే తర్వాత సినిమా నేను చేస్తున్నానండి, మన స్నేహానికి గుర్తుగా మన ఇద్దరం కలిసి ఒకే సినిమాకి మనం పరిచయం అవుదాము, దాంట్లో మంచి సన్నివేశం ఉంది, అది రాదురు కానీ ఈ డ్యూయెట్ ఇది వదిలేండి అన్నారు. అంటే అలాగే అన్నమాట. దట్ అది కూడా నా మనసు అంత అంగీకరించాల. అది కొంచెం మీరు ఇవాళ మనం ఐటమ్ సాంగ్ అన్న పదం పెట్టే పేరు పెట్టాం కదా, అలా అటువంటి పాట. సో దానికి ఇటు నాకు అంత స్పందన కలగదు రాయడానికి. సరే ఎలా అనుకుంటున్నాను మీరు చెప్పారు, సరే అది అయిపోయింది. ఇందులో ఏమైందంటేనండి, అప్పుడు రామానాయుడు గారు ఎంపీ అయ్యారు. అయిన తర్వాత వారు అప్పుడు వచ్చిన తర్వాత సిట్టింగ్స్ జరిగినాయి. శ్రీలేఖ గారు మ్యూజిక్ డైరెక్షన్, వారు ట్యూన్ వినిపించారు. ట్యూన్ వినిపించిన తర్వాత అప్పుడు సమయం చూశారు, 1 గంట ఇదైంది, మధ్యాహ్నం వారికి ఈ సెంటిమెంట్ ఎక్కువ. ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇప్పుడు 1 గంట తర్వాత వస్తాను మళ్ళీ కంటిన్యూ చేద్దాము, ఈలోపు మీరు కూడా భోజనాన్ని చేసేయండి అన్నారు. సరే నేను అక్కడ వాళ్ళ మన ప్రొడక్షన్ మేనేజర్ గారేమో ఇక్కడ హోటల్కి తీసుకెళ్తున్నారు, తర్వాత వద్దని టైం లేదండి, ఇక్కడ రాసిపోయి ఇవ్వమని చెప్పారు. అంటే ఆ పక్కన వారి గెస్ట్ హౌస్ ఇంకోటి ఉంది, అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత భోజనం తెప్పిన తర్వాత నేను చేయలే, ఒక అరటిపండు తినేసి అప్పుడే రాశాను. ఒక 1 అవర్లో పూర్తి అయిపోయింది, దాన్ని ఫేర్ చేస్తూ ఉండగానే రామానాయుడు గారు చూశారు. అట్లా అది 1 అవర్లో రాశాను. అలాగే ఈ పాట ఇచ్చిన తర్వాత నైట్ కూర్చొని నెక్స్ట్ డే వెళ్ళి ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత అప్పుడు షూటింగ్ జరుగుతుంది. రామానాయుడు గారు అప్పుడు శ్రీలేఖ గారు చెన్నైలో ఉన్నారు, మన రికార్డింగ్ అక్కడికి వెళ్ళిపోయారు. ఫోన్లో వినిపించారు. యాక్చువల్గా మొదట్లో నేను రాసినటువంటి పల్లవి అది కాదు. నేను రాశానంటే వెన్నెలలో కల గందామా, 1000 ఏళ్ళు కలిసి ఉందామా అని రాశాను. రాస్తే నాయుడు గారికి నచ్చింది, నచ్చి అమ్మా శ్రీలేఖ అది విను అంది వినిపించారండి. వినిపించిన తర్వాత అది వారికి శ్రీలేఖ గారికి నచ్చలా. తర్వాత నాకు చెప్పారు, అయ్యా ఇందులో రొమాంటిక్ టచ్ లేదటయ్యా, అది ఏదో కొంచెం చూడు, ఆ టచ్ ఏదో లేదట, ఆ టచ్ ఏదో కొంచెం అదే కలిపి కాస్తా, 2 స్పూన్లు కలిపితే వచ్చేస్తా, తీసుకెళ్ళి వాళ్ళు నైట్ వెళ్ళిపో, రేపు చేద్దాం రికార్డింగ్, మిగిలిన మొత్తం బాగుందంట. ఇది ప్రారంభంలో చూస్తుంటే ఏదో భక్తితో నమస్కారం చేసేలా ఉందట, అట్లా కాదట, అది కొంచెం లవ్ సాంగ్ అట, అందువల్ల ఆ ఫీల్ రావాలట, అది చూడు అన్నారు. అంటే మళ్ళీ వచ్చారండి. వచ్చిన తర్వాత ఆ కారులో ఇంకోసారి ట్యూన్ విని అనుకున్నాను అనమాట.
అప్పుడు ఇది మేన అసలు అమ్మాయి వచ్చింది కనుక ఇక్కడ వెన్నెలలో కలగందామా వెయ్యేళ్ళు కలిసి ఉందామా అని నేను ఎందుకు పెట్టానంటేనండి, వెయ్యేళ్ళు కలిసి ఉందామంటే అసలు వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదు కదా. అందువలన తద్విరుద్ధమైనటువంటి భావాలను పెడితే అందులో ఒక అందం వస్తుంది అలా ఉద్దేశంతో అనుకున్నాను. తర్వాత అలా కాదు అనుకున్నప్పుడు, ఎందుకంటే ప్రతిదీ అంతర్గతంగా రాసామనుకోండి ప్రేక్షకులు ఆలోచించుకునేటువంటి అంత సమయం అంత వాళ్ళకి థాట్కి అందకపోతే పాట యొక్క ప్రయోజనం ఉండదు. అందుకని చెప్పేసి ఒక స్త్రీ పరంగా అనుకొని అప్పుడు మేనకవో ప్రియ కానుకవో అలా ఎదురు చూస్తుంది కాబట్టి అలరించి అభిసారికం అని పెట్టాను. అది బాగుందన్నారు, అలా రికార్డింగ్ అయిపోయింది.